హైదరాబాద్ లో రండి, ఎన్ని డిబేట్లు కన్నా రెడీ. మీకు టీవీ ఫైవ్ మూర్తి గారు క్లోజ్ అని చెప్పి నా మీద ఎన్ని ఎలిగేషన్ చేస్తున్నా ఏమీ పేకలేరు. మీరు ఇన్ని రోజులు తేజస్విని మడివాడ, దీప్తి సునాయన వీళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు వస్తున్నాయి నోర్లు వీళ్ళు టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ అయిపోయి ఇప్పుడు లెగుస్తున్నాయి నోర్లు మీ అందరికీ. ఇన్ని రోజులు ఏమయ్యాయి? నిజంగా నా మీద అన్ని ఎలిగేషన్స్ ఉంటే, నా మీద అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు కామ్గా కూర్చున్నారు మీరు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేనేంటో మీకు? అంటే ఇన్ని రోజులు తెలియదా నేను లోపల ఏం చేశానో? నిజంగా నేను అంత దుర్మార్గం అయితే ఇన్ని రోజులు మీరు కామ్గా ఎందుకు కూర్చున్నారు? అంటే కౌశల్ ఆర్మీ పేరుతో ఎవరో నా 10 మందే వచ్చి టీవీ ఫైల్కి ఇక్కడ ఇక్కడికి చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? ఇదంతా మీరు చేపించారు, ఐ నో దాట్. మీదంతా ఒక సిండికేట్. బికాజ్ బిగ్ బాస్ హౌస్లోని నన్ను స్పాయిల్ చేయాలని చేశారు మీ అందరూ ఒక్కటై. నన్ను ఎలా ఏం చేశారు, ఎన్ని మాటలు అన్నారో జనాలు చూశారు కెమెరాల్లో. ఇక్కడ కెమెరాలు లేకుండా మీరు ఏం చేయకండి. ఇన్ని రోజులు లైవ్లో పెట్టి ఇప్పుడు అంటారా నా ఆర్మీ వాళ్ళు గొర్రెలు అంటారా మీరు? తేజస్విని మరివాడ, ఐ యు హ్యావ్ టు ఆన్సర్ దిస్. హౌ కెన్ యు సే మై ఆర్మీ పిల్ల గొర్రెలు? నీకెంత ధైర్యం ఉంటే అంటావు? ఎవరో ఒక 10 మంది గొర్రెల్లాగా వచ్చి టీవీ ఫైవ్కి ఇంటర్వ్యూ ఇచ్చినది మాత్రం అందరు గొర్రెలు అవుతారా? ఆ గొర్రెలు నిజంగా గొర్రెలు ఇన్ని రోజులు ఏం చేస్తావు? 4 నెలలు ఏం చేసావు? 4 నెలలు ఏం మాట్లాడావు? ఇప్పుడు వస్తుందా నోరు నీకు? 20 సంవత్సరాల కష్టాన్ని ఒక 10 మంది మాటలు రాంగ్ ఎలిగేషన్స్తో రాంగ్ ప్రూఫ్స్తో తీసుకెళ్ళి నా జీవితం నాశం చేశారు. అండ్ మూర్తి గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. అండ్ హరి గారి గురించి చెప్పాలంటే అతను నాకు అభిమాని కాదనట్లేదు. అతను నాకు, నేను యాక్చువల్గా సేనాని సినిమా చేయాలి యాక్చువల్గా, మన ఒక నోన్ ప్రొడ్యూసర్ గారితో చేయాలి. అతని సినిమాకి ఫైనాన్స్ చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇది పవన్ కళ్యాణ్ గారి స్టోరీ అని నాకు తెలిసిందో అతను బ్యాకప్ అయిపోయారు నేను చేయనండి అని చెప్పి. సరే ఇంకొక సినిమా చేయండి, ఇంకొక సినిమా చేస్తానంటే నేను ఈ సినిమా చేసుకుంటాను. లేదు, మీరు ఏ సినిమా చేయకూడదు, మీరు నాతోనే సినిమా చేయాలి, మీరు నాకు ప్రామిస్ చేశారు అని చెప్పి మా గ్రూప్స్లో నాకు ట్రోల్స్ చేపించారు. ప్రతి ఒక్కడు ఫోన్ చేసి, అన్నయ్య మీరు హరి గారికి మాట ఇచ్చారు కదా, ఇప్పుడు వేరే వాళ్ళకి వేరే సినిమా ఎలా చేస్తారు అని చెప్పి ఆ సినిమా కూడా ఆగ్రహం చేశారు. కనీసం ఇతను సినిమా చేస్తానంటే ఇతను కూడా మొత్తం ఎత్తేసాడు చేతులు వాళ్ళందరితో కలిసి. అగ్రిమెంట్ రాయించుకున్నాం సార్, అగ్రిమెంట్ ఆల్సో దేర్ విత్ మీ. అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్లో 30 లాక్స్ రెమ్యునరేషన్ రాశారు, 45 డేస్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత చెక్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు రేపేసుకోండి సార్ చెక్ వేయకండి సార్, మీకు క్యాష్ పంపిస్తాం సార్ అన్న మాటలు కూడా ఆడియోస్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్. సో ఫైనల్గా నేను చెప్పగలిగింది ఏంటంటే, అండ్ మేము ఒక క్లిప్ ఏది నా కో టీంలో హరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు తనీష్ గారు చేసే సినిమాతో మీరు ఏదైతే ఫైనాన్స్ చేస్తున్నారో దానికి మీరు మంచి ప్రాఫిట్లు. ఒక జస్ట్ ఆ మెసేజ్కి అతని మీద నేను ట్రోల్స్ చేపిస్తున్నానని చెప్పి ఎవరైతే యాంటీస్ ఉన్నారో వాళ్ళందరినీ తనీష్ హోటల్ అని, వాళ్ళకి తనీష్ హోటల్ అని చెప్పి కర్నూలులో ఉంది, తనీష్ హోటల్లో కూర్చోబెట్టి 10 రోజులు మేపి మందు పోసి వాళ్ళకి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కౌశల్ అభిమానిస్తున్న ప్రతి కాలర్కి ప్రతి అభిమానికి వాళ్ళకి ఇంకా పని పాటు లేదు. పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ పని ఏంటంటే ఫోన్స్ చేయడం, ఇసుకించడం, కౌశల్ దగ్గర నుంచి వాళ్ళని బ్యాట్ చేసి, కౌశల్ నుంచి బ్యాట్ చేసి కౌశల్ ఆర్మీ నుంచి బయటకు లాగడం, వాళ్ళ పని అదే. ఇవన్నిటినీ బేర్ చేస్తున్నారు. నాకు కొంతమంది ఫ్యాన్స్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఇలా ఫోన్స్ చేస్తున్నారు, నువ్వు ఇలా బాధపడుతున్నావు అంటే వీళ్ళెవరు బాధపడదు కదా, నేను నా భార్య కర్నూలు వెళ్ళి అతనితో కూర్చోడానికి అతనితో కూర్చుని కాంప్రమైజ్ చేసి అయిపోయింది అది అయిపోయిందండి, ఇక్కడ నుంచి ఇవన్నీ వదిలేయండి, అనవసరంగా మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడానికి వెళ్తే అతను, లేదు ఎవరైతే నన్ను హరి గారు మీరు కౌశల్ అన్నతో ఎందుకు సినిమా చేస్తారు, ఎవరైతే అవునండి కౌశల్తో సినిమా చేస్తారని చెప్పి 4 నెలలు వెయిట్ చేపించి ఇప్పుడు సినిమా చేయాలంటే ఆబ్వియస్లీ కోపాలు వస్తాయి. ఎవరైతే అతన్ని కొన్ని మాటలు అన్నారో అతనికి వాళ్ళు వచ్చి నాకు సారీ చెప్తే, నేను వాళ్ళ కాళ్ళు వచ్చి నాకు పాదాల మీద పెడితే నేను వాళ్ళని చంపేసి అప్పుడు సాటిస్ఫై అవుతాను అన్న అతను వాళ్ళ కర్నూలకి వెళ్తే వాళ్ళ అతని మాటలు అవి, హీ వాంట్స్ టు కిల్ మీ అంట, నన్ను చంపేస్తాడంట, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చంపేస్తాడంట. ఆఖరికి మొన్న కాశ్మీర్ అటాక్ జరిగిన మేము 2K మేము 1K వాక్ చేసాం,
నక్లెస్ రోడ్లో. ఆ నక్లెస్ వాక్ కూడా ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు రేపు నక్లెస్ రోడ్లో వాక్ చేయకూడదు, మీరు ఇవాళే ఇక్కడ నుంచి కదలకూడదని చెప్పారు. ఎందుకంటే నేను గొప్ప అయిపోతానండి వాక్ చేస్తే, నా దేశం గురించి నేను వాక్ చేస్తే నేను ఎందుకు గొప్ప అవుతాను, నేను నా దేశంలో పుట్టినప్పుడే గొప్ప.